अयोध्या रामुडी प्राण प्रतिष्ठ समय दग्गर पड़तुन्न तरुणंलो देशमंता रामनाम स्मरण तो मारुमोगुतोंदी। अयोध्या राम मंदिर प्रारंभोत्सव कोसम चिन्ना पेद्दा एदुरु चूस्तुन्नारु। जनवरी 22 अयोध्यलो बालरामुडि प्रतिष्ठापन अंगरंग वैभवंगा जरगनुंदी। इप्पटिके प्राण प्रतिष्ठ कार्यक्रमानिकी चाला मंदिनी आह्वानिस्तुन्नारु। एंतो मंदी भारतीयुलु ई चारित्रक घट्टानिकी वीक्षिंचालनि एदुरु चूस्तुन्नारु। ఇందులో భాగంగానే శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ షిర్డీ సాయిబాబా సంస్థాన్ని కూడా ఆహ్వానించింది। అలానే అయోధ్య నుండి తీసుకొచ్చిన అక్షద కలశాన్ని శ్రీ సాయి సమాధి ఆలయంలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఉంచారు। ఈ శుభకార్యానికి తమవంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నారు। శ్రీరాముడికి సేవ చేసేందుకు 11 రోజుల పాటు ప్రతిరోజు 11 గంటల పాటు శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ అని నినదిస్తున్నారు। శిరిడి ద్వారకామయ ఆశ్రమంలో జై శ్రీరామ్ నామ జపం చేస్తున్నారు। అనాథలు వృద్ధుల కోసం గత కొన్నేళ్లుగా అనాథ శరణాలయం నడుపుతున్నారు శ్రీనివాస్ రెడ్డి। జనవరి 12 నుంచి 22వ తారీఖు వరకు 11 రోజులు ప్రతిరోజు 11 గంటలు రామనామ సంకీర్తన చేస్తున్నారు। ఈ ఉత్సాహంలో పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది। అక్కడికి నేను వెళ్ళలేను కానీ ఇక్కడి నుంచే ఎంతో ఉత్సాహంగా వీళ్ళందరూ చేస్తున్న భజన చూసి నేను కూడా చాలా ఆనందంగా భజన చేశాను। ఆర్ జెసికి ఆప్ సబ్ దేఖ్ चुके हैं कि यहाँ पे एक बहुत ही सुंदर सा माहौल बन चुका है। भगवान श्री राम, हम सब जानते हैं कि 22 तारीख को अयोध्या में भगवान श्री राम की स्थापना होने वाली है। हम भले वहाँ मौजूद नहीं हो पाए, परंतु हम यहीं से, इसी स्थान से, हम इस वृद्धाश्रम से सबके साथ राम नाम का जप करके उस खुशी में शामिल होकर 11 दिन 12 जनवरी से 22 जनवरी तक 11 घंटे की ये राम नाम जप कर रहे हैं।